పదైనా మళ్ళీ డిస్కనెక్షన్ లో డిస్కనెక్ట్ అయ్యింది నెట్ లేదు రాజుగారు సరిగా సరే వైఫై ఆన్ చేసుకుంటా పెద్ద అంటే బాల హ్యాండ్ ఇస్తాడా మనకి చేసినాడు సర్లే పాయంగా అది ఒక్కసారి ఎందుకు రాకుంది డైరెక్ట్ మ్యాచ్ లో ఎంటర్ చేసాం రాజు వచ్చినాడు 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 కొట్టో అది ఆటో సెలెక్ట్ చేసే ముగ్గురు వచ్చినాడు అదే తీసా నేనే కదా లీడర్ వర్రా 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 మనం ఎట్లా కొట్టాలి కదా మీరు అమ్మ మనం కొత్త ప్లేయర్లు కదా పబ్జి మొబైల్ కి తప్పదు రాజుగారు అంటే పాత రాజుగారు అంటే కోపు రాజుగారు మన ప్రో ప్లేయర్ అబ్బా స్టార్ట్ చేసిన కొట్టా మరొక తర్వాత డాన్స్ డాన్స్ తప్ప వేరే వేయడం రాజుగారు డాన్స్ చేసి రాజుగారు అమ్మాయి మ్యాచ్ తీసుకునే ఎంత సేవ్ చేస్తాయి అమ్మల పంచాయతీ ఈ ఒక పంచాయతీ తప్పదు అది ఓల్డ్ చాట్లో పోదాం ఓల్డ్ చాట్ వాల్ చాట్ వాల్ చాట్లో ఏం చేస్తాం ఆడ రాజుగారు అడక్కదంటున్నారు ఏనా స్టెప్లే స్టెప్ నరకున్నాడు స్టెప్ అదే కదా చెప్పట్లు కూడా అవుతా నేను కూడా కొడతా రాజు గారు చెప్పట్లు మీరు ఎటైనా కట్టేదా రాజుగారు గుండె గుద్దుకుంటాడు నా కాళ్ళు లేదు అది మేము మధ్యలో విడిచిపెట్టి పాస్ నేను పబ్జి పీసీ ఆడుతుంటే కాబట్టి పాస్ పనులది వచ్చింది గేమ్ వచ్చా టేస్ట్ టేస్ట్ మ్యాచ్ మాట్లాడే లేదు గురే ఎక్కడ దిగుతాం ఫార్మ్ అప్ ఆన్ మీ మీరే అప్పాల నాకేం తెలియదు మీరే తీసుకోపోండి నాకు సంబంధమే లేదు అసలు ఎవరు ప్రో ప్లేయర్ ప్రో ప్లేయర్ ఎవరు కాదు చెప్పండి రాజుగారు ఈ మధ్య అందరు ప్రో ప్లేయర్లే చూడండి ఏంది మన ముందర ఉండరు పోయాడా వాటర్ ట్రీట్మెంట్ కదా వాటర్ ట్రీట్మెంట్ వాటర్ ట్రీట్మెంట్ లో వాటర్ ట్రీట్మెంట్ వాటర్ ట్రీట్మెంట్ ఓ పదం పా అంత దూరం పోమేమో పోతుంది పోతుంది చూద్దాం పీసీ కాదు మొబైల్ కాలేదనే పోతుంది పోదు పోదు 3000 meters ఉన్నది తగ్గదు డిస్టెన్స్ ఇంపాల దిగుదాం 1000 ఉందా ఇంపాల దిగుదాం సరే దింపే ఆడ చాట అప్పుడు 1500 1600 అయితే ఇంపాల పడగా ఇంపాల సచ్చై ఇంపాల అంతే ఉంటా ఉంటాం పోతే పోతాం అంతే అందుగా నాకు రెయిన్బో కలర్లు వస్తున్నాయి రెయిన్బో కలర్లు అవర్సి పోతాం ఇంపాల అందుగా దిగుదాం అదే కలర్లు బాగా రాజుగారు బాగా వాడేస్తారు రాజుగారు రాజుగారు కింద స్క్వాడ్ వస్తుంది మన అలాడి కింద అలాడి కింద దిగింది అలాడి రాజుగారికి ఎందుకు కాళ్ళ నుంచి పొగలు వస్తానా నాకది నీకే అవునా ఏం కాళ్ళ నుంచి చేతుల నుంచి పొగలు వస్తాయా దీపావళి అని చెప్పి బాణాలు కనిపిస్తున్నాయి కాళ్ళ చేతులకి ఎక్కడ దిగినారు ఏందో ఎఫెక్ట్ వచ్చింది ఇళ్ళలో దిగినారు సరే సరే డివర్స్ ఆడుతున్నారు అందరు ఇంటి ముందర అయితే అందరు ఇంట్లోకి పోతామా అదే కదా అందరు ఇంట్లోకి తీస్తారు రాజుగారు నా ఇంట్లోకి వచ్చి నా ఇంట్లోనే లూట్ చేస్తారు అంతా అమ్మ తీస్తాం రాజుగారు అన్యాయం రాజుగారు రాజుగారు గుడ్ బాయ్ యూజ్ ఏం మజాక యు
యూజీ నా యూజీ దొరికిందా నీకు? లేదా యూజీ పాడేసి యూజీ వద్దు మాకు. యూజీ బాగుంటుంది అంశయ్య. బాగుంటది కానీ ఊగ పెట్టుకోలేదంట. ఊగ పెట్టుకోలేదా? ఉంది ఉంది రెండు ఉన్నాయి. ఏ గేమ్ దొరికింది? పది రూపాయలు సెంటు పెట్టుకోవాల్సి ఉంటే ఊక పెట్టుకోకుండా. ఆ ఊకే వారు ఈ ఊకే వేరు. Enemies ahead. Yada. Yana rappade. Raider falling maavul unda dinla. Aha. Calculated okena ra. Watch out. Watch out. Aha, drone vada. Endi. నోడా హాండి హాండి ఆహా అంటే ఏంగడేంగ రాజార్ నా కార్ నేటెడ్ దొరికింది స్కోప్ దొరకల నాకు అక్కడ ఎర్రడాట్ ఉంది ఎర్రడాట్ నా అక్కడ ఏమీ లేదు విద్యకైతే ఇంత కష్టపడుతున్నాడు మావాడు డైట్ డైట్ వస్తారా మధ్య కాడ వేసినప్పుడే ఎవరో రాలేనా వాడు ఏ డైరెక్షన్ లో ఉన్నారో చెప్తాను నేను మొన్న చూస్తా కొంచెం వాడ స్కోప్ ఉంది కొంచెం రాజుగారు చంపేసిరా మనిషిని రాజుగారు కొంచెం స్లో ఆడండి గేమ్ మళ్ళీ ఫోన్ హ్యాంగ్ అవుతుంది మీరు అంత స్పీడ్ ఆడితే నిజం రాజారా ఎందుకన్నా అన్నాడు అన్నారు రాజుగారు రాజుగారు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు రాజుగారు దొరకండి ఆడున్నాడు నిజం ఎక్కడున్నాడు ఆడు వాడు రోడ్డు మీద రోడ్డు రోడ్డు మీద ఉన్నాడు రోడ్డు మీద రోడ్డు మీద మధ్యలో కూర్చొని కాల్చున్నాడు వాడు అక్కడ అరుకున్న అరుకుదా ముందు అలా వస్తున్నాడు ఉండు వాడు ఏ ఇడు బయటకు దొంకా ఇడు అదే లేకపోతే మరి వాడు నిన్ను చూసుకుంటున్నాడు అందుకే వాడు నిలబడినాక వేద్దామని అట్లా వాడే బ్లూ కలర్ వచ్చి చూసుకోండి కావాలంటే నాకడ ఏంటి లేవు ఒక నిమిషం హెల్త్ లేదా హెల్త్ వేసుకుంటా కాల్చినాడు వాడు రాజుగారు ఇంకొకటి లేడు లేదు సింగిల్ షాట్ కలిసిపోయినాడు ఇంకొకటి లేట్ అయ్యాడు నాకు తెలిసి హెల్త్ లేదా వెళ్తుంది అక్కడ నా కాడ ఉంది రా ఇస్తారా బ్యాండల్ లేవా బ్యాండల్ నా కాడ మెడ్ కిట్ ఉంది ఇస్తా తీసుకో బ్యాండల్ ఉండాలి బ్యాండల్ వేసుకుంటానండి తీసుకుందరా మెడ్ కిట్ ఏంది ఉండాలి మెడ్ కిట్ వేసుకో మళ్ళీ బ్యాండేజ్ లేదు పంచాయతీ ఉండానా అంటే మళ్ళీ అంతా కంప్లీట్ అయిపోలే ఉంది అందుకు ఎంత దూరం ఉంది సర్కిల్ లో సర్కిల్ దగ్గరనే ఉందిలే అంటే ఇది ఎవరు లేరు కదా ఒకడే రాజుగారు ఒకటి ఒకటి పోయినట్లున్నాడు అప్పుడే ఒకటి పోకుండా వాడు నాకౌట్ అవుతుండే నాకౌట్ కాలే అదే అలా వెస్ట్లు గిస్ట్లు దొరికినాయా ఇట్లా నా దగ్గర లెవెల్ 1 ఉంది
इंडिविजुअल टीम అదే ఎవరు ఎవడో వచ్చాడు కాల్ చేసాడు నాకు PUBG PC ఆడి ఆడి ఎట్లా అలవాటైందంటే నేను మ్యాప్ చూడడంలా ఫుట్ స్టెప్స్ ఒకటే ఉంటాను అందుకే తొందరగా అలర్ట్ అవుతా ఏమన్నా రాజుగారు అట్లా లూట్ చేస్తాను బాక్స్ ని మాకు కొంచెం ఇవ్వండి అమ్మా జీవితం అన్ని వేసుకోపోయినాడు దండి విధ్వంసం జరిగింది ఇంతకు ముందు రెండు బెటర్లు అనిపించా రాజుగారు కూడా అన్ని అన్ని ఎత్తుకపోయి అసలు మాట్లాడే మాట్లాడలేదు వద్దొద్దు నాకు 760 కావాలండి పై వద్దు దూరం మామూలే లెవెల్ వంద చక్కగా లేదు ఆహా చాలా దూరం ఉంది దగ్గర అయితే లేదు దూరమే మనం ఎట్లా బాడాలి దానిలో పోతున్నాం వెహికల్ ఉంటే తీసుకోయాడా చూస్తున్నా సర్చ్ ఫర్ వెహికల్స్ నేను సర్చ్ ఫర్ వెహికల్స్ వెహికల్ చూడని చెప్పినా Fall back to safe zone. Yes, safe zone. Fall back to safe zone. Man, kala rona osunara osuna osunda chudala mella. Ayaro 5.56 unnada. Tanu leda na. 7.6 tho 7.6 tho 5.56 kada meer vaartunnadu gunnu leda antaru. ఎంత దూరం ఓ అబ్బా ఏంది రాజుగారు అంత దూరం పోయినారు ఏ డ్రాప్ చాలా దూరం పడింది అంత దూరం పోలేము మనం అవతలు ఉంది దాడి అవతలు ఉంది అది మన ఆయన లోడ్ చేసుకొని కూడా పోతారు మనం పోయే లోపల లోడ్ చేసుకొని ఊరి పోతారు ఆయన వస్తాం బయటికి పోదాం ఓకే అక్కడ పడింది డ్రాప్ అయితే నంబర్ టూ నేనే చూద్దాం తీసుకురా వెహికల్ ఉంటాయి ఏదుంది బస్ మిని వ్యానా తీసుకురా ఏంది గాలి లేపుతానా గుద్ది సంపతావా ఏంది నువ్వు ఇప్పుడు యాడే పోదాం చెప్పండి బ్యాక్ బెంచర్ లాస్ట్ లో వచ్చారు బ్యాలెన్స్ అయితే బస్
చూడు మ్యాప్ లో బ్లూ బ్లూ కలర్ బ్లూ కలర్ మార్క్ బ్లూ కలర్ మార్క్ ఆడక సస్ నుదిగో సిగోతో నేను కూర్చుంటా ఆడ మార్క్ అసలు కనపడడం లే నాకు ఏంది ఓ మ్యాప్ ఓపెన్ చేస్తేనే కనిపిస్తుంది మ్యాప్ ఓపెన్ చేస్తేనే కనిపిస్తుంది ఇది మన పీసీ అనుకున్నావా ఏంది అన్ని కనపడి కోటే సార్ కంప్యూటర్ వర్షన్ స్కోప్ వాళ్ళ రాజుగారు రాప్ అయితే ఈడనే కొట్టారు అనాయలు మరి ఉన్నారో లేదో తెలియదు నాకు ఓసారి ఓసారి ఈడ కొండ ఎక్కువ చూద్దాం కొండకు సంద ఉంటుంది కదా ఆ కొండ ఎక్కువ చూద్దాం రాప్ ఏమైనా ఈడ కొట్టారా లేకపోతే ఏంది వాచ్ అవుట్ ఏడా రాజుగారు ఏడా కనమన్నారు డ్రాప్ డ్రాప్ ఎంత దూరం పడింది ఎక్కడో పడింది కిలోమీటర్ దూరం దాని దగ్గరికి ఓడిపోతాడు ఇప్పుడు ఎనిమిస్ ఉన్నారు పోతున్నారు వాళ్ళు ఎక్కడికో ఇది బస్ వేసుకుని వస్తున్నారా మీరు ఇంకా పోతున్నారా కారు వెనక ఆలోచనది ఏం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రాజారు సర్లే వ్యాన్ ఆడబెట్టినారు లేదు అట్టనే పోయినారు వెనకాల సర్లే పద 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 రాజారు రాజుగారు నా దగ్గర M760 ఉంది బెరీల్ ఉంది నా దగ్గర రాజుగారు రెడ్ జోన్ మనకు మామూలుగానే ఎవరు కనిపించలే అంటే మళ్ళీ రెడ్ జోన్ ఒకటి పైన చూడు డ్రాప్ ఇది డ్రాప్ ఇడైతే దూరం వేస్తుంది అదే దూరం వేస్తుంది మరి ఎంత దూరం వేస్తుంది చూద్దాం సర్కిల్ ఇటు పక్క లేదు అసలు చాలా దూరం సర్కిల్ అన్న వేసింది అది మరి చూడండి చూద్దాం వెయిట్ చేద్దాం క్యామ్ బస్ ఎత్తుకొని వస్తే పోవచ్చు కానీ బస్ చాలా దూరం ఉంది ఆటో ప్లేన్ ఉంది కదా మళ్ళీ ఇంకో ప్లేన్ వస్తుంది ఎవడన్నా కొట్టిండా ప్లేన్ వేసినారు ప్లేయర్ వేసినారు ఇక్కడ దగ్గర వేసినాడు దూరం ఏమి వెళ్ళాడు మరి అనుకుంటున్నా 220 అంత పెద్ద స్కోప్ లేవు మన దగ్గర ఊడ కనపడడం నాకైతే ఇక్కడ హజారా కింద ఇల్లు దగ్గర పోదాం రాండు డ్రాప్ వేసింది అది ఆడ ఎదురు డ్రాప్ ఇంకా వెళ్తామని అంటారు మూడు అది పోయిన తర్వాత ఒక డ్రాప్ పడి కూడా పోయింది విడగడ యూజ్ అయినా ఉంది
ఏం లేదు ఇంట్లో పట్టి పడదాం అనుకుంటే ఎవరా అయినా పడదు కదా ఏటో దీంట్లో ఒప్పుకలేదు నాకు వస్తాను ఇంకా రాజారా ఇంట్లో ఎవరో ఉన్నట్టున్నారు డోర్ ఓపెన్ లో ఉందా ఇంటి దగ్గర డోర్ ఓపెన్ లో ఉంది నాకైతే ఎవరు కనబడుతుందా ఎందుకన్నా గన్ చేతిలో పెట్టుకోండి మంచిది బైక్ ఎందుకు ఎస్ఎంజి వాడుతున్నారు ఏఆర్ దొరకలేదు ఇంతవరకు ఓహో ఇక్కడ పెద్ద యుద్ధమే జరిగింది బాగా డ్యామేజ్ అయింది అది అదే లూట్ ఐడి లూట్ ఇవన్నీ కానీ లెవెల్ 2 అన్న దొరుకుతాయని చూస్తాం మన సర్కిల్ లో లేము ముందు అదిరా ఇందాక డ్రా పడింది రాజుగారు లూట్ అయింది అది ఆల్రెడీ ఈడ ఇందాక డ్రా పడింది కదా లూట్ అయింది కాడ పడేసి వెంటరా మంచి ఏం పడేసి వెంటరా మంచి ఏముంటాయి మంచి ఒకటి చెప్పు పడేసే దానిలో మంచి చెప్పలేము నీ దగ్గర కాదు ఆడుంది నీ దగ్గర ఉందా లూటాడు కదా ఉందా రాజుగారు ఉంటుంది ఇంతసేపు పెట్టేసి పెడతారు లూట్ కాకుండా ఉంటుంది మన కాడ ఒక బైక్ లేదు ఏం తీసుకున్నా వాడు అదే అట్లా ఏమన్నా గన్ను ఉంటాయి ఇప్పుడు రాజారెడ్డి గన్ను ఏం లేదు అందుకు మన దగ్గర అన్ని లెవెల్ 1 ఉన్నాయి లెవెల్ 2 కూడా లేవు సామాన్లు లాస్ట్కి ఎక్స్టెండ్ మ్యాగ్ కూడా లేదు ఇక్కడ పడిన ఒకటి దాని అయితే కాదు అదే బైక్ 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 అది గారు పోయి రావా కొంచెం డ్యామేజ్ అయింది అంతే రాజారు ఎందుకు కాదు అలా డ్రాప్ కాడికే పోతున్నారు అడ పెట్రోల్ బంక్ ఓకే అటు పక్క నుంచి ఎవరు కొడతారు వాళ్ళకు అదే నన్ను ఎడో చూసినాడు కొడుతున్నాడా నిన్న కొడుతుండేది నన్నే డోర్ ఓపెన్ చేస్తున్నాడు దరిద్రం వాడు పైన ఎక్కుతున్నాడు వాడు పెట్రోల్ బంక్ పైన ఎక్కినాడు వాడు పై ఎక్కాడు అని కాల్చుకోండి ఏవన్నీ ఏవన్నీ అన్నాయి బాగా అన్నాయి డ్యామేజ్ కదా హెల్మెట్ మొత్తం డ్యామేజ్ అయ్యాడు కలిగిన వాడు సర్కిల్ ఎంత దూరం పడింది దగ్గర ఉందా దూరం ఉందా సర్కిల్ సర్కిల్ దగ్గర కొంచెం
సౌండ్ మార్కెట్ నా ఎస్ అవునడు ఓ మామ నాలా కడికి బై బై నుంచి దేమో ఒక నిమిషమే ఉంది డ్యామేజ్ ఓ వార్కే నాకు వడింది వాను కూడా ఉంది హెడ్ షాట్ వడింది చూసా స్మోక్ రేస్ పోతానా వాడి ఇంటర్నకల్ ఉన్నాడు వాడు ఇంటర్నకల్ ఉన్నాడు బండకడ అనిపిస్తున్నాడు ఇప్పటికి మూడు బుల్లెట్లు ఏమన్నాయి మనకి రాజారావు మీరా నాకు గ్రెనేడ్ వేసింది మనం సర్కిల్ లో లేం అది వన్ ఆయనకు అడ్వాంటేజ్ వన్ ఆయనకు వెహికల్ ఉంది మన కాడ లేదు అంతే తేడా వన్ ఆయన నిలబడి ఉంటారు రాజుగారు ఇప్పుడు కవర్ ఉంది అని ఆయనకు మనకు లేదు ఇప్పుడు కంపల్సరీ ఇదేమో ఉరుకుతుంది నా కాడ బ్లడ్ లేదు పెద్దది అదే ఉంది ఉంది ఇప్పుడు వేసుకుంటా ఫస్ట్ అదే చెప్తా వస్తారా నేను అదే ఒక నిమిషం రన్నింగ్ లో వేసుకోండి మా దగ్గర వచ్చి ఓహో మా దగ్గర వచ్చి వస్తున్నా వస్తున్నా మీకాడికి వస్తున్నా 83 మీటర్లు ఉన్నారు వస్తున్నారు వస్తున్నారు 50 50 50 50 50 చేస్తున్నాడు వాడు రాజుగారు ఉన్నాడు మీరు పోండి మీరు పోండి ఏ నీకే వేసానా వాడు కానా వాడు బయటకు ఎందుకు అన్నారు నన్ను హీల్ వేసాక వచ్చారు రాజుగారు వేసారా నన్ను ఇప్పుడు మీరు ఇద్దరు లేదు నాది బ్లడ్ దొరక ఆడ చెట్టు కాడవాడు వాడు ఏడవాడు ఏడవలేం అది వేరాడు వేరాడు మంచి కవర్ తీసుకొచ్చినా అని కవర్ వచ్చా లాస్ట్ రాజుగారు నా కోసం వస్తే మంచి రెడీ 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 ఎన్న
ఏమంటారు చెప్పండి ఆడ దొంగదాం ఆడో సార్ లైవ్ ఆడది ఇంట్లో ఆడుతున్నాం ఇన్వర్టర్ ఇన్వర్టర్ గేమ్ లో ఆడుతున్నాం మాకిద్దరు ప్లేయర్లు మాకిద్దరు ప్లేయర్లు ఎమ్యులేటర్ ప్లేయర్లు అని చెప్పండి వాళ్ళ కాడ మంచి ఫోన్ లేవు మంచి కంప్యూటర్లు ఒకటి ఉన్నాయని చెప్పండి రాజుగారు బోనా చూడంటా సర్లేపా బాగుంపా బ్యాగ్ కూడా చూడలేదు బ్రో చాట్ చూడలేదు ఏమనుకోద్దు రెడీ కొట్టు రాజుగారు రెడీ కొట్టాను రాజుగారు నేను రెడీ కొట్టినా చాట్ చూడలేదు బ్రో మై మ్యాప్ డౌన్లోడ్ చేయాలంట సర్లే ఇరాంగిలో పెట్టా అయితే ఇరాంగిలో పెట్టాలా హర్షిత్ బ్రో మొబైల్ ఉంటే రా మా దగ్గరికి ఆడదాం అందరం కలిసి మొబైల్ లేదు కదా నువ్వు మొబైల్ ప్లేయర్ కాదే మా అలాగనే అనుకో ఏం కాదు తయారైనాడు వంశీ ఆడినావు ఆడినావు ఇదే బాగున్నావు తీసుకో వంశీ నాకు డ్రస్ ఇది డ్రస్ డ్రస్ ఎట్లా డ్రస్ డ్రస్ ఇప్పుడు ఎక్కడ దిగుదాం ఎక్కడ దిగుదాం సర్లే డిస్కషన్ ఎక్కడ దిగుదాం ఫస్ట్ అది చెప్పండి ఏమన్నా దాన్ని ఏరోప్లేన్ అంటాడా అసలు ఆడేవాడో బిఎంఎస్ షార్క్ అంట పిల్లరోడు బంగ్లాదేశ్ షార్క్ అంట చారకంట నా బొంగవాడు హలో 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 బిఎంఎస్ మదర్ చోత్ అలుగుతాడు అరే బిఎంఎస్ మదర్ చోత్ కమాన్ భద్రాధి గారు
అబ్యూసింగ్ చేస్తారు అది కాదు అబ్యూసింగ్ అబ్యూసింగా అబ్యూసింగా బా ఎంటర్టైన్మెంట్ అంటే అవురే అది వేరే విషయం లే అవు మరి అవు మన ప్రో ప్లేయర్ ఆఫ్లైన్ లో పోతే ఎట్లా ఎవరు ఆయల్ బాష ఆ శాలి 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 భాష ఇంకా రాలేదే టీమ్ లోకి పర్లే దగ్గర ఉండండి ఒకరు ఒకరు దగ్గర ఉండండి అంతే నేను చెప్పేది అయితే అదే ఇంకా ఇట్లానే ఉంటుంది చూడు నేను దాంట్లో పోలేదంటే మళ్ళీ నా దగ్గరికి వస్తారు మీరు అంతా లూట్ కోసం నేను దాంట్లో పోలే మరి నా దగ్గర ఎందుకో నేనే ఎందుకో అదే అదే కవర్ ఇవ్వండి ఖచ్చితంగా కవర్ కావాలి కవర్ ఇవ్వాల్సిందే ఎవరో ఒకరు ఆన్లైన్ లోకి వచ్చేంత వరకు కవర్ ఇవ్వాల్సిందే బ్రో యు ఆర్ రియల్లీ ఎ బ్రో బ్రో అని అనుకున్నాను ఎవరు నేనే కౌన్ కౌన్ నేను నువ్వే ఎనిమి అనుకున్నా కౌన్ కౌన్ కాదు నన్నే అక్కడ బట్టలు లేవు ముందు తవ్వితలతో నాకు గేమ్ ఆడుతున్నా నేను ఎవరు నువ్వు తోపను లెవెల్ 3 హెల్మెట్ దొరికింది నాకు రాజుగారికి రాజుగారికి అన్నీ పెద్ద పెద్ద గన్నులు 6x స్కోపులో దొరుకుతాయి మావన్నీ చిన్న చిన్న వాటి చిన్న చిన్న గన్నులు దొరుకుతాయి అటాడమన్నీ చెప్పకూడదు బా సెన్సార్ అవుతుంది ఎట్టాను ఏమా 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 మూలుగుతాను పాట అది మూలగడం కాదు మా భాషలో మూలగడం ఓకే దీనికి హర్షిత్ బ్రో ఉన్నావు ఆన్లైన్ లోనే లేడు అనుకుంటా పోయినాడేమో ఏం రాజారు ఎం ఫోర్ ఉన్నదా ఇప్పటికి ఎం 24 రాజుగారి భాషలో అది రాజుగారు కొత్త కొత్త పేర్లు ఆడతా ఎం ఫోర్ 1-2 అనే ఎం ఫోర్ 1-6 అంట కదా ఎం ఫోర్ 1-2 కదా అనింది రాజారు ఎం ఫోర్ 1-6 ఉంది ఇక్కడ వస్తారా నగ్గి నేను ఉండే చోట రాను మరి దాని పేరు ఏమంటారు బెస్ కుమార్ ఉంటాడు దాని పేరు డీపీటీ వెయిట్లే డీపీటీ వెయిట్ దొరికింది డీపీటీ వెయిట్ ఉండేస్ కదా ఇంకేమే నాకు డీపీటీ వెయిట్ అండి కేకే దొరికినట్లు నాకు డీపీ ఏం ఉన్నారండి నాకు అక్కడ కింద పడితే తర్లే వస్తాను త్యాగం చేద్దాం ఉండాలి వాడు ఏకేం నేను కంట్రోల్ చేయగలను తీసుకో ఏం లేదు అదైతే ఏమంటారు రీలోడ్ తొందరగా కాదు కదా అని అంతే తీసుకో అయితే తీసుకో మరి ఆడను ఉండాలే వాడు వస్తా నీకు అది అలవాట్లే వాడు చాలు వచ్చిన ఆన్లైన్ లోకి రాలే కదా ఇదేంది బై గోడలు దుంకనుకునే ఎగరలాడుతుంది మా జీవితం డ్రమ్ములు ఉన్నాయా ఇంటికాడ డ్రమ్ముల వల్ల నీళ్ళు పట్టుకోవాలా అక్కడ బైక్ ఉంది దగ్గరలో కార్ ఏమైనా ఉంటే తీసుకోండి బైక్ అయితే ఉంది ఇక్కడ దగ్గరలో బైక్ తెస్తా కావాలంటే బైక్ ఉంది సర్కిల్ లోనే ఉన్నాం కదా మనం అంత లోపల నమ్మనం ఒకటే సార్ డీప్గా డీప్ ఇన్సైడ్లో నమ్మనం ఎట్లా రాజుగారు ఇట్లా వేస్తే మీరు
సరే బ్రో, నువ్వు ఒకవేళ హర్షిత్ బ్రో నువ్వు ఒకవేళ ఆడితే రా, వచ్చే గేమ్ కి తొందర ముందు అందరం కలిసి ఆడొచ్చు. ఎవరు ఎవరు ఎక్కడ ఎక్కడ ఏదో బాణాలు కాల్చినట్లు కాలుస్తున్నారు. నా దగ్గర ఓకే, నాకు ఒక్కడు కనబడినాడు. నాకు తెలిసి బోట్ అనుకుంటాడు. రాజా చంపేసినారా మీరు వాడు? బోట్ కాడిని బోట్ కాదు, బొంగు కాదు. వస్తాను మా ఊర్నే కలుస్తాను బోటగా. అదే రాడు ఉన్నాడు. ఆడున్నాడు. ఆడికే పోలే రాజారు మెల్లగా. ఉన్నాడు ఒకడు, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఈడే ఉండేవాడు, ఎంతసేపు ఈడే కాల్చినావు అని ఇట్లా ఇట్లూరుకు వచ్చేవాడు. నా వెనకాల ఇంకోటి వచ్చేసరికి నేను ఇంకా కొంచెం లూజ్ అయినా. సర్లే సర్లే, కొంచెం చిన్న మాట్లాడితే నాకు ఫుట్ స్టెప్స్ అనేది పడతాయి ఇక్కడ. అప్పుడే 36 మంది ఏందో, ఎంతమంది దిగుతున్నారు కూడా అర్థం కావడం. మ్యాప్లకి ఇక్కడ సప్లై ప్లేన్ వస్తుంది, సప్లై డ్రాప్ వస్తుంది. కార్ ఉందా? కార్ వేసుకోవద్దునా? బైక్ ఉందా? బైక్ కూడా వేసుకొని వస్తాను నేను. నాకు కూడా FPS డ్రాప్స్ వస్తున్నాయి బ్రో. హర్షిత్ బ్రో, నాకేం చేయాలో అర్థం కావడం. ఇంత మంచి గ్రాఫిక్ కార్డ్ పెట్టుకొని కూడా ఫ్రేమ్ డ్రాప్స్ వస్తున్నాయి, ల్యాగ్ వస్తుంది గేమ్లో. అది ఎందుకు అర్థం కావడం లే. ఏమని అంటే VT ఆన్ చేయమంటది, నేను మాత్రం VT ఆన్ చేయను అసలు. ఎక్కడ ఏ కాడ మాకు దగ్గర రండి. అక్కడ కార్ ఉంది, కార్ వేసుకుని వస్తాను. కార్ వేసుకుని రండి. పోండి నేను బండి వేసుకొని వస్తాను. నేను పోతానా, మీ ఇష్టం. సర్లే బ్రో, ఎట్లానో ఒకట్లా ఆడదాం రా, వచ్చే దందే ముందు. ఫ్రేమ్ డ్రాప్స్ వస్తాయి ముందు, ఏం కాదులే, ల్యాగ్ తీసుకో. ఆడొచ్చు ఎట్లానో, అట్లానే మేనేజ్ చేయొచ్చు ఫ్రేమ్ డ్రాప్స్ని. నా చాట్లే, నా వ్యూవర్తో మాట్లాడుతున్నా నేను. రాజుగారు బైక్ ఉంది రాదు కదా, ఇది బైకా? నాకు ఏమైనా కవర్ ఇవ్వగలరా మీరు? కొట్టనా బూస్ అయిపోయాను. నాకు 5.56 బుల్లెట్లు ఇస్తారా ఎవరన్నా? 5.56 లేవు. లేవా? కష్టమా? లేవు. సరే మీ ఇష్టం, నాకేమే. నేను కవర్ అయ్యాను ఎవరిని. అవునా బ్రో? అప్లోడ్ అయ్యా బ్రో, మనమంతా ఒకటే జాతి, అప్లోడ్ జాతి. డిపి వాడేసినాడు, అదే డిపి తీసుకుంటా. సరే ఇప్పుడు అదంతా కాదు కానీ నాకు రెడ్ ఓకే. హారీ అంటే రెడ్ హెడ్ రిడెంప్షన్ బ్రో, రెసిడెంట్ ఈవిల్ అని చెప్తుండేది. రెసిడెంట్ ఈవిల్ ఏది ఆడుతున్నావు నువ్వు? బయో హజార్డా ఏది ఆడుతున్నావు? ఇప్పుడు నాకు 5.56 బుల్లెట్ కావాలా, ఇస్తారా ఇయ్యారా? రాజుగారు పద అయితే మనమే ఆడదాం.
నేను కూడా చేయాలా బ్రో. ఆర్డిఆర్ 2 సగంలో ఆపేసిన, చేయాలా. ఒక 25 ఏమో అప్లోడ్ చేసిన అనుకుంటా పార్ట్స్, రేపటి నుంచి పెట్టేస్తా అవి. ఇప్పుడు కంప్లీట్ చేస్తే సైబర్ పంక్ పెట్టవచ్చు నెక్స్ట్ మంత్. అదే ఆలోచిస్తున్నా, సైబర్ పంక్ కూడా అప్లోడ్ చేసేదాన్ని. ఎక్కడ తీసుకోపోతున్నారండి? కిడ్నాప్ చేస్తున్నారా ఏంది? ఎవరికైనా అమ్మి దిగుతారా ఏంది? నన్ను తీసుకుపోయి మీరు అదలో పంచాయతీ ఏంది ఇది? రాజారు దీంట్లో ఏమైనా దొరుకుతాయా? పెయింటింగ్ కూడా మళ్ళీ ఉండాలి ఇల్లు ఏం దొరక పెట్టాడ. అట్టనే ఉంటుంది, అట్టనే ఉంటుంది. పెయింట్ కొట్టించారు ఇక్కడ. ఏ బెరిల్ ఎస్కేస్ ఉంది. అది కాదు బా, నాకు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే .56 బుల్లెట్లు ఇస్తారా ఇరా మీరు? ఎన్ని సార్లు అడగాల 5.56 బుల్లెట్లు కావాలని నాకు? ఇక్కడ ఒకటి ఫ్లేయర్ కొట్టిండు 150 ఫ్లేయర్ కొట్టినాడు. ఖచ్చితంగా బ్రో నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతా సబర్ పంక్, డౌట్ పెట్టుకోద్దు. సబర్ పంక్ మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. నేను ఇంత దూరం వచ్చినా కదా వేసేది, నేను ఆడుకోపోయినా కదా ఇచ్చేది. అప్పుడే వేసినాడు అలా. సైబర్ పంక్ ఖచ్చితంగా వస్తుంది బ్రో, డౌట్ లేదు దాంట్లో. అదేం డ్రాప్ అయితే ఎంత ఎంత దగ్గర కనిపిస్తుంది, ఏమేం ఎంత దూరం పడుతుంది మళ్ళది. అదే కదా, వాడేమో ఫ్లేయర్ ఇక్కడనే కొట్టా, అదేమో కిలోమీటర్ దూరం వేసపోయి. ఓ పక్క ఆ డ్రాప్, ఇంకో పక్క ఈ డ్రాప్. అలా కార్ ఉంది, కార్ వేసుకోవచ్చు ముందు. ప్లేయర్ రెండు కొట్టినారా నాయలు? ఒకటి కాదు, కార్ ఉంది, కార్ వేసుకొస్తాను. వేసుకురా వేసుకురా. డిసెంబర్ 10 ఖచ్చితంగా వస్తుంది బ్రో సైబర్ పంక్ అయితే. నా నమ్మకం అది, గట్టి నమ్మకం సైబర్ పంక్ వస్తుంది. నీకే నాకు పందెం. మీరు ఆడున్నారు అసలు, నన్ను ఇడిచిపెట్టి ఆడుకోబోయినారు. కార్ కార్ అనుకుంటా. హోమ్సీనా అట్ట పోయింది అయితే. షాడో ఆఫ్ టామ్ రైడర్ రొమ్మ బాగుంటుంది బ్రో అది. షాడో ఆఫ్ టామ్ రైడర్ కూడా బాగుంటుంది. ఇది అయిపోయినాక నేను డ్రైవింగ్ రాజుగారు ఎవరు అని చెప్పండి. పందాలు ఎందుకంటే సైబర్ పంక్ అట్లా వేస్తుంది బ్రో. సైబర్ పంక్ మీద మనం పోరకి ఎందుకు? ఫ్లేయర్ దగ్గరికి గట్ట అయిపోయింది ఫ్లేయర్ కొట్టేవాడు. ఇంకేం పోతావు ఫ్లేయర్ దగ్గరికి? ఇడాపు ఇడాపు ఆపే 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 ఇడ ఇళ్ళ దగ్గర ఆపే. నేను చెప్పింది మీరు విన్నారు కానీ మీరు చెప్పింది నేను వినాలి. ఎంతసేపే నేను చెప్పి రెండు కొట్టినారు అని. రెండు కొట్టినారు, రెండు కొట్టినారు అంటున్నా. అదే మరి నాకైతే ఎవరు కనపడటం లేడా. మీ దగ్గర ఉన్నాను నేను కూడా. క్రైసిస్ అవ్వరా? క్రైసిస్ కంప్యూటర్ కొంచెం ఏమంటారు స్ట్రక్ అవుతుంది బ్రో. క్రైసిస్ ఆడుతుంటే ఇంకా రికార్డ్ చేయలేను నేను, అందుకోసం అని క్రైసిస్ ఆపేసిన. చూద్దాం బ్రో క్రైసిస్ ఏమైనా కుదిరితే చేస్తా ఫ్యూచర్. రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 అయిపోతే ట్రై చేస్తా క్రైసిస్ చేయడానికి. ఓవర్లోడ్ అండి, డ్రాప్ దగ్గర
క్రైసిస్ కి ఓవర్లోడ్ అవుతుంది కంప్యూటర్. బైక్ ఎవరో బండి డైరెక్షన్ చెప్పేది ఇంటర్రా కొంచెం సౌత్ ఈస్ట్ లో కూడా కనబడుతున్నాడు ఆడ బయటనే ఉన్నాడు వాడు గడ్డిలో ఉన్నాడు ఫీల్డ్ లో ఉన్నాడు వాడు డైరెక్షన్ సౌత్ ఈస్ట్ కరెక్ట్ సౌత్ ఈస్ట్ నేను ఫ్రీ ఫైర్ వేసిన నాకే కనిపించవాడు చూసుకోండి మీరు కొంచెం అదేరా అవుతాలు మారా నేను గ్రెనేడ్ తీసుకున్నారా ఇక్కడ చేతిలో జారిపోయింది లేక రెండు నేను కంప్యూటర్ లెక్క ఆడకపోతే రావడం లేదు పబ్జి పీసీ లైట్ చూడడం లే బ్రో ఎవరు పబ్జి పీసీ లైట్ ఆడొచ్చు కానీ పబ్జి పీసీ లైట్ ఎవరు ఓహో ఏడబ్ల్యూ ఉంది ఆడ మన దగ్గర ఏడబ్ల్యూ ఉంది మనం కిందకి దిగి అక్కడికి అక్కడికి పోతే మేలేము ఇక్కడ ఉండేదానికంటే అవరాజు గారు ఎట పోదామా ఎక్కడ పక్క ఎక్కడ పక్క అవుతున్నారు మీరు ఓకే వాళ్ళ జోన్ లో లేరు కదా వాడు జోన్ కి రావాల్సింది వాళ్ళ దగ్గర వెహికల్ ఉంది జోన్ లోకి వస్తారు వాళ్ళు మనవాడు ఇంకా బతికే ఉన్నాడు చూడు ఏం చేయాలా బ్రో మొబైల్ గేమ్ చైనా చేస్తున్నా అంటే ఇంకా మన వాళ్ళు మొబైల్ గేమ్ ఒకటే చూస్తారు బ్రో అందుకే ఇంకా నాకు కూడా వేరే ఆప్షన్ లేక చేస్తున్నా ఇక అంతే ఆప్షన్ లేకనే చేస్తున్నా వేరే ఏం లేదు ఇలా లైక్ కొట్టు బ్రో ఇంతసేపు చాట్ చేస్తున్నా ఒక లైక్ కొట్టచ్చు ఆ స్ట్రీమ్కి కొట్టనే కొట్టవు కార్ లేదు రాజు గారు రాజుగారు వాన కాదు వానాల దగ్గర ఏడబ్ల్యూఎం ఉంది మనల్ని చూసినారంటే బండ కేసు కొడతారు అన్నారు అయినా కనిపిస్తాం కదా రాజు గారు ఎట్టైనా కనిపిస్తాం మనం ఏమో నాకు డౌట్ రోడ్డు మీద పోరు అన్నారు ఇంకా రాలే కదా వెళ్ళిపోయినారు అప్పుడే వస్తున్నారు డైరెక్షన్ 140 కార్ వస్తున్నాడు కనిపించినారు జీప్ కనిపించినారు కనిపించినారు పోనీనా తడుకుందాం
వదిలా పనుకోండి అలా అవుతారు ఆ ఇంటికాడ అవుతారు నాకు తెలిసి ఏడాగిరి పోతున్నారు పద అటు పక్క పోతే చూసి అటు పక్క నాయలో క్యాంపింగ్ చేసినారంట మనం పోతాం వెహికల్ అది కూడా బ్రిడ్జ్ చూసినారా నాయలు చూసినారా ఆగింది 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 అది ఆగింది చూసినారా నాయలు చూసినారా రాజు గారు జాగ్రత్త బ్లాస్ట్ పద పద ఇప్పుడు వా పైన ఆడ చూస్తారా మనల్ని జాగ్రత్త వాడు పారిపోతున్నాడు రాయన్ కలిగినాడు రాజు జాగ్రత్త నువ్వేడన్నా వంశీ వస్తున్నా ఆడికే వాడు నీళ్ళలో నాకౌట్ చేశానండి వాడు అయిపోయిందా సరే ఎగ్జిట్ కానీ రాజు గారు సాయిల్ భాష అక్కడ ఉన్నాడు కదా అదే అదే ఎవరు ఉన్నారు అబ్బా అనుకుంటున్నా అయిపోయింది ఎగ్జిట్ అండి వాడు దానికాడికి పోతున్నా ఎట్లానలే బ్రో సబ్స్ ఉంటే యూస్ వస్తాయి అంటే సబ్స్ లేరుగా మనకు సబ్స్ వచ్చే మార్గం చూసుకోవాలి మనం ఇప్పుడు అదే ఎట్లానో ఆలోచిస్తున్నాయి ఆయన మిరామర్ పెట్టినా పెట్టు పెట్టు డ్రస్ ఇచ్చేలా డ్రస్ నాకు ఇవ్వాలను వేసుకుంటా అదే మీ కాడు ఉందా అది రాజుగారు మీ కాడు ఉందా డ్రస్ అదే అదే చూద్దాం బ్రో సైబర్ బంక్ అయితే ఖచ్చితంగా స్ట్రీమ్ చేస్తా కదా చూద్దాం అన్ని చేస్తా బ్రో ఇది ఎమ్యులేటర్ అనే ఎమ్యులేటర్ అక్కడ దగ్గరే ఆగండి నేనేమి టోటల్గా వేస్తా కాల్ ఆఫ్ డ్యూటీ కూడా చేద్దాం అనుకుంటున్నా వార్ జోన్ చేద్దాం అనుకుంటున్నా చూద్దాం వార్ జోన్ చేద్దాం అనుకుంటున్నా ప్లస్ ఫ్రీ ఫైర్ కూడా వేద్దాం అనుకుంటున్నా ఆర్పి వచ్చిందా నాకు పబ్జిని మర్చిపోతా ఎట్లా బ్రో మనల్ని ఎవరు మర్చిపోలే పబ్జినే నువ్వు మర్చిపోతా ఎట్లా పబ్జిని మర్చిపోకూడదు ఎప్పుడు మన జన్మ హక్కు పబ్జి ఆడడం మర్చిపోకూడదు ఎప్పుడు దాన్ని ట్రై చేయ బ్రో ఎమ్యులేటర్ వేసుకుని ట్రై చేయ హర్షిత్ బ్రో ఆడదాం కలిసి ఒక ప్లేయర్ అట్ట తక్కువ ఉన్నారు కదా ముగ్గురు ఆడుతున్నాం మేము నువ్వు జాయిన్ కావచ్చు మా దగ్గర
ఏం బ్రో అట అంటున్నావు ఫ్రీ ఫైర్ కి డై హార్డ్ ఫ్యాన్స్ అన్నారు నువ్వే చెప్పు నువ్వు మార్క్ చేయను ఎందుకు పోతా అల్లా హజార్ లో దిగుదామా ఎల్లా హజార్ దిగుదాంలే ఏం బ్రో మా బంధువుల పిల్లలు అంతా సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అంతా పబ్జి ఆడతారు తెలుసా నీకు నువ్వు అట అంటున్నావు అంతే పబ్జి భయంకరదా పబ్జి అంటాడు ఫ్రీ ఫైర్ భయంకరంగా ఆడతారు వీడు వాడు పండుకున్నాడు నేను పండుకుంటా నువ్వు ఒకటే పండుకునేది చిల్లరంలా అరే వీడు ఎవడో మంత్రగత వీడు వంశీ నేను సాగకూడదాం రా కుమ్ము కుమ్ము నా కొడుకు కుమ్ము స్టార్ట్ అయ్యేది ప్లేన్ లో కూడా కుమ్మొచ్చు యూరి అంటావాడు ఎవడో బెన్ క్రేటస్ అంటావాడు ఈ ప్లేన్ అనూబిస్ ముఖం ఎడన్నా కనిపిస్తుంది అసలు నీకు నాకైతే ఏం కనపడ్డా అనూబిస్ ముఖం మీద ఏదో అడకదిన ముఖం ఉన్నట్టుంది అది అనూబిస్ అంట ఎవడనా నమ్మేదట్టు ఉంది అది అసలు అనూబిస్ అంటే పట దింపుతున్నా చూడు బ్రో హర్షిత్ బ్రో సబ్స్క్రైబ్ చేయొద్దు ఫ్రీ ఫైర్ ఆడితే భయపెడుతున్నాను నన్ను ఓ టీం పోతుంది మన రైట్ సైడ్ ఒక టీం ఒకడు డివైడ్ అయినాడు కొంచెం స్లో డౌన్ నేను చెప్తాను కదా చూడు అవతల అటుపక్క ఏమన్నా వస్తున్నారని చూడు మనం ఇటు పోదాం ఫా మనం అంత దూరం పోలేము ఉండే దగ్గర పోదాం ముందు అయితే ఆడ ఆల్రెడీ మూడు ముగ్గురు దిగినారు ఆడ ఒక వాళ్ళు మనకంటే ముందు మనకంటే ముందు దిగినారు రాజు వాళ్ళు మనకంటే ముందు దిగినారు కాబట్టి గన్స్ వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది మనకుండా ఛాన్స్ ఆడ అమ్మ పిస్టల్ దొరికింది ఇంత దూరం వస్తా కన్నీ కదా నేను వచ్చింది తెలుసు బ్రో కానీ ఫ్రీ ఫైర్కి భయంకరంగా ఉన్నారు బ్రో ఫ్యాన్స్ నువ్వు అనుకుంటున్నావు ఫ్రీ ఫైర్ ఆడితే సబ్స్క్రైబర్లు వస్తారేమోనో చిన్న ఆశ చూద్దాం ట్రై చేద్దాం బ్రో ఫ్రీ ఫైర్ ఆడి చూద్దాం బట్ అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకే ఫ్రీ ఫైర్ ఆడుతున్నా అని వంశీ ఎందుకు కార్ ఎగురుతుందో అదంతా కదే శుద్ర పూజ చేసినారా ఎందు ఎవరు నేనే అది ఎర్మి కాదు ఆడు వస్తాను ఒకటి ఏం అవు రాణి రాణి వాళ్ళ కాడికే పోతా ఉండు రాజు జాగ్రత్త ఇద్దరున్నారు ఇంకొకటి ఉన్నాడు అటుపక్క ఈడే ఉన్నాడు వాడు వాడు బోటో కాదో కూడా అర్థం కాలే కొంతమంది బోట్లలో యాక్షన్ కూడా చేస్తారు నాకు ఒకటి కనబడి ఉండేడు ఆడేం కనిపించలే మళ్ళీ సర్లే నువ్వే కాల్చు 235 ఏమైనా స్కోప్ కీప్ ఉంటే కాల్చు ఏం లేదు నాకు ఆడ కాల్చేకు అని రాజుగారు కూడా ఉన్నట్టుందిలే కాల్చు రాజుగారు అని ఆడ పోతున్నా చూడు ఇంకేం నాకు వేసినావు కదా ఎక్స్ప్లోజివ్ జయ్యంటా పేరు ఎక్స్ప్లోజివ్ జయ్యంటా ఆడు రాజుగారు
రాజు గారు పీల కొట్టారా ప్రతిసారి ఓ రాజు గారు పీల చేసారా వస్తా వస్తా నేను లూటన లూటన వేసుకొద్దా వద్దా నేను పెరగడం లేదు రాలేదు అవును బ్రో మనం పీసీ గేమర్స్ కానీ జనాలు పీసీ గేమర్స్ కాదు కదా మనం వాళ్ళకి సరిపోతే ఉండాలి కానీ మనకు సరిపోతే ఉంటే ఎవరు చూడరు మన వాళ్ళు అదో ప్రాబ్లం కదా మనం ఏం రాజు గారు నా అక్కడ అట్టనే ఉంటుంది రాజు గారు ఆవేశపడిపోతే స్కోప్ ఉంది వెనకాల స్కోప్ ఉంది వస్తున్నా వస్తున్నా నేను కూడా ఈ ఆడికి వస్తున్నా సమాజం మనల్ని ఆదరించడం లేదు బ్రో వస్తున్నా సమాజం మనల్ని ఆదరించాల బ్రో మనం పీసీ గేమ్స్ ఆడితే చూసే వాళ్ళు కూడా ఉండాలిగా ఎందుకో వాళ్ళ వాడు నన్ను కొడతాడు వంశీ నేను డైవర్ట్ అయినా ఇప్పుడు నువ్వు చూసుకోవాలి ఒక్కటి పడింది వానికి ఒక్కటి పడింది వానికి బుల్లెట్ నా కాడ అయితే హెల్మెట్ లేదు ఏం లేదు నా కాడ వాడు అక్కడ ఏకే ఉంది మన కాడ ఏం లేదు నా కాడ అది హార్మర్ లేదు కాబట్టి కొట్టాడు మన కాడ ఏకే ఒకటి ఉందని ఎందుకు చెప్తాను మీరు నాకు ఏకేముంది నాకు వాళ్ళు చూసినా నేను వాని దగ్గర 4x స్కోప్ అన్ని ఉన్నాయి అస్సలు ఎవరన్నా వాని దగ్గర పోతారా గన్ను లేకోకుండా చెప్పలేము అంతే బ్రో మన సాడ్ స్టోరీ ఇట్లానే ఉంటది మామూలే మనం ఏం చేయలేము దానికి అంతెందుకు బ్రో పీసీ గేమర్ సార్ స్టోరీ అంటున్నావు పిఎస్ ఫోర్లో గేమ్ పెడితే ఒక్కరు కూడా ఆడలే నా గేమ్ సరిగా నేను రెడీ కొట్టినా అప్పుడే ఎవరు రాజు గారా వద్దు వద్దు తీసే తీసే రాజు గారు తీసే తెలియని వాళ్ళు వద్దు తెలిసిన వాళ్ళు ఉండాలి ఏం బ్రో ట్రిబ్యూటా ఎఫ్ వత్తున్నావా ట్రిబ్యూట్ కాదు ఆర్ఐపి చెప్తున్నావా ఎఫ్ వత్తు నాకు నాకే కాదు అందరికి పీసీ గేమర్లు అందరికి ఆర్ఐపి ఎస్పెషల్గా తెలుగు వాళ్ళకి చేస్తాం బ్రో మామూలే తప్పదు కర్రీ ఉంది కదా ఆర్ అయిపోయినాయి బ్రో కరెక్ట్ మనం ఇంతే ఇంకా మనం డెవలప్ కాం తీరినా ఉంటుంది ఎందు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ఏంది వీడు సైకో వాళ్ళు కొన్నాడు చూడండి కానీ నేను చూస్తేనే భయం అవుతుంది నాకు బాము రాత్రి కళ్ళలోకి వచ్చేటట్టు నువ్వు వదరన్న ఆయన ఇదేం కాస్ట్యూమ్ రా స్వామి ఓడించిన నీ కాస్ట్యూమ్ ఇది వంశీ
ఏం సక్కనలు ఉన్నారు లో మాట్లాడకుండా మా ఫ్రెండ్ బ్రో కెమికల్ ఎక్స్ అంటే స్ట్రీమ్ ఇస్తుంటాడు వాడు ఫేస్బుక్లో ఇస్తుంటాడు నాకు తెలిసి మా ఫ్రెండ్ అంటే మా తమ్ముడు అనుకో ఫేస్బుక్లో స్ట్రీమింగ్ ఇస్తుంటాడు చూడు ఒకసారి చెక్ చేయి ఛానల్ కుదిరితే ఎవరు బ్రో తను అంటే ఎవరు ఐ గాట్ సప్లైస్ కొంచెం అంటే రిజల్యూషన్కి సంబంధం ఉండదు బట్ నువ్వేం చేస్తావు అంటే సెట్టింగ్స్ కొంచెం మీడియంలో పెట్టుకో 1650 కదా అనేది మీడియంలో పెట్టు సెట్టింగ్స్ అంతే మీడియం సెట్టింగ్స్ పెట్టుకున్నావు అనుకో ల్యాగ్ రాదు నువ్వు హైయర్ ఎండ్ సెట్టింగ్స్ పెట్టుకోకు ఆర్డిఆర్ కొంచెం ఐ మీన్ ఏమంటారు హెవీ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా సో కొంచెం అట్లే ఉంటుంది కొద్దిగా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే మీడియం పెట్టుకో మీడియం పెట్టుకుంటే నో ప్రాబ్లం అస్సలు ప్రాబ్లమే రాదు నీకు ఎవరి గురించి అడిగినావు నువ్వు తను అని ఎవరు ఎవరు కనిపించట్లేదు నాకు అర్థం కాలే ఎవరున్నారా ఓకే కెమికల్ ఎక్స్ ఇక్కడనే ఉన్నాడు కదా వెనకాల ఓకే కెమికల్ ఎక్స్ అంటే హాకై 2347 ఉంది కదా సో తనే కెమికల్ ఎక్స్ అంటే ఓకే బ్రో నీతో మాట్లాడుకుంటా సర్లే బ్రో బాయ్ 10 మినిట్స్ తర్వాత కలుద్దాం మళ్ళీ
హలో చుట్టూ